రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపైన అత్యాచారాలు దాడులు పెరగడాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట యునైటెడ్ ముస్లిం స్టూడెంట్స్ జేఏసీ అఖిలపక్ష పార్టీల ఆత్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందుస్థాన్ యునైటెడ్ ముస్లిం ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సమీఉల్లా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమెన్స్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు హసీనా బేగం సయ్యద్ సమీఉల్లాలు మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ వైఎస్ఆర్ ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని వారు తెలియజేశారు. అంతేకాకుండా మహిళలపైన అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి బర్కాతుహు. ఈ రోజు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, ఎక్కడ చూసినా ఏదైతే మన కర్నూలు జిల్లాలో ఉన్న మన సోదరులందరూ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా హిందూ ముస్లిం దళిత క్రైస్తవ మహిళలందరూ కూడా కలిసి ఒక ఆడబిడ్డ న్యాయం కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత నిజంగా ఇటువంటి చైతన్యం మన ఆంధ్రాలో ఉన్న 13 జిల్లాల్లో కానీ వస్తే ఖచ్చితంగా ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు చూడండి, ప్రతి ఒక్కరికి తల్లి ఉంది, ప్రతి ఒక్కరికి చెల్లెలు ఉంది, ప్రతి ఒక్కరికి కూతురు ఉంది, ప్రతి ఒక్కరికి పెళ్ళాం ఉంది. అయినా కానీ కొన్ని మానవ మృగాలు ఒక ఆడ మనిషి కనబడితే అతని మీద శైతాన్లలాగా పడి వాళ్ళని మానభంగం చేసి వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నారు. ఇటువంటి సంఘటన మామూలు మహిళలు జరుగుతున్నా కానీ ఈ మధ్య పోలీసు వాళ్ళకు కూడా రక్షణ లేకుండా పోయింది. దానికి నిదర్శనం ఏంటంటే కేంద్రంలో ఎవరైతే రావణాసురుడు ఉన్నాడో, రావణాసురుడి జాతికి సంబంధించిన నరేంద్ర మోడీ అమిత్ షా ఉన్నారో, అటువంటి రాక్షసులు చేసే పాలన చేసే ప్రదేశంలోనే దేశ రాజధానిలోనే ఒక పోలీసు మహిళ సఫియా ఖాతున్ అనే అమ్మాయిని మానభంగం చేసి ముక్కలు ముక్కలుగా రకరకాలుగా చిత్రహింసలు పెట్టి ఆమెను చంపి రోడ్డు అవతల వేసి వెళ్లిపోయారు. అదేవిధంగా అటువంటి రాక్షసుడు ఇంకొకడు మన కర్నూలు జిల్లాలో ఉన్నాడు. కర్నూలు జిల్లాలో తూదేకుల షాహిద అనే ఒక అమ్మాయికి మానభంగం జరిగి ఒక్క సంవత్సరం అయిపోయినా గాని ఈ ఎంతో మంది అమ్మాయిలు అమ్మాయిలకి మనకి మహిళలకి పోలీసు ఆఫీసర్ని రేప్ చేసి చంపేస్తానంటే సాధారణమైన మహిళకి రక్షణ ఎక్కడ? మనం అడిగేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఖచ్చితమైన ఒక సెక్షన్ తీసుకుంటాం. ఎలాగంటే పురుషుడు నెక్స్ట్ భయపడాలంటే ఒక కఠినమైన శిక్ష ఇస్తుంది. నెక్స్ట్ ఇది రిపీట్ కాదని నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏమంటే రీసెంట్ గా శ్రీరామ్ నగర్ లో 10th క్లాస్ అమ్మాయి